అందరికీ నమస్కారం. సెషన్లో ఉన్న అందరికీ హృదయపూర్వక స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన బివైఎం ఫౌండర్ గుల్లపల్లి సరోజ మేడంకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఈ బుక్ రీడింగ్ సెషన్లో గత కొన్ని వారాలుగా ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా గారి గుప్త జ్ఞానం అనే పుస్తకంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. పుస్తక పఠనం ద్వారా మనకు ఇప్పటి వరకు 10 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు 11వ అధ్యాయం మరియు 12వ అధ్యాయం రెండు పూర్తి చేసుకుంటాం. ఈ రోజుతో ఈ పుస్తకం పూర్తవుతుంది మాస్టర్స్. ఈ పుస్తకంలో మొత్తం కూడా లోబ్సాంగ్ రాంపా గారు వారి గురువు గారైన లామా మింగియార్ ధోండుక్ గారితో జరుపుతున్న సంభాషణలుగా ఈ పుస్తకం అంతా రాయబడింది. ఈరోజు 11వ అధ్యాయం, సరైన ఆహారమే తీసుకోవాలి, మరొక ముఖ్యమైన అధ్యాయం ఇది. సరైన ఆహారమే తీసుకోవాలి. అలా రాంపా గారు పూర్తిగా మంచి వర్ణనలతో వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని వర్ణిస్తూ మనని ఆ సబ్జెక్ట్లోకి తీసుకెళ్తారు. హృదయంగా వర్ణిస్తూ కొంత హాస్యాన్ని జోడిస్తూ రాయడం వారి యొక్క ఈ పుస్తకంలో ఉన్న శైలి. అలాగే చెప్పదలుచుకున్న అంశాన్ని శ్రోతల యొక్క హృదయాల్లోకి, పాఠకుల యొక్క హృదయాల్లోకి హత్తుకునేలాగా తీసుకువెళ్ళడం లోబ్సాంగ్ రాంపా గారు యొక్క వారి శైలి. ఈరోజు మనం సరైన ఆహారమే తీసుకోవాలి మొదలు పెడదాం. మేము సరదాగా ఆడుకుంటున్నాం. మాలో చాలా మంది ఆవరణలో చేరి ఎత్తు కర్రకాళ్ళ మీద నిలబడి అటు ఇటు నడుస్తున్నారు. అలా నడుస్తూ అవతలి వాడిని పడేయాలని మా ప్రయత్నం. అవతలి వాళ్ళ దాడికి తట్టుకుని కర్రకాళ్ళ మీద చివరి వరకు నిలబడగలిగిన వాడే గెలిచినట్లు. మాలో ముగ్గురం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఒక దగ్గర చేరాము. ఎవడో తన కర్రకాలును నేలలో ఉన్న కన్నంలోకి పెట్టుకుని వచ్చి మా మీద పడి మమ్మల్ని కింద పడేశాడు. ముసలి అయ్యవారు రాక్స్ ఇవాళ నిరుత్సాహ వదనంతో ఉన్నాడు, అంటే వాళ్ళ మాస్టర్ గురించి అన్నాడు ఒకడు సంతోషంగా. అవును అన్నాడు ఇంకొకడు. గుట్టగా పడున్న మా మధ్య నుంచి ఆయన అలాంటి మూడ్లో ఉండటం, ఆయాసంతో రొప్పుతూ మన మీద కక్ష తీర్చుకోకుండా ఉండటం చూస్తే మిగతా వాళ్ళు అసూయతో ఆకుపచ్చగా అయిపోతారు. మరి మేమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పక్కాల నవ్వేశాం. బ్లూ మూడా, అసూయతో ఆకుపచ్చగా అవటమా? ఇంకా కొయ్యకాళ్ళ మీద తిరుగుతున్న వాళ్ళను దిగి వచ్చి మాతో పాటు నేల మీద కూర్చోమని ఆట మార్చాం. ఒక ఆటలో వస్తువులను వర్ణించడానికి మేము ఎన్ని రంగులు ఉపయోగించగలం? మొహం బ్లూ మూడ్లో అన్నాను. ఆట కొనసాగింది. బ్లూ దగ్గర నుంచి మట్టి రంగు అధ్యయనంలో ఉన్న అప్పటి వరకు, అసూయతో ఆకుపచ్చగా ఉన్న మాస్టారు వరకు, ఇంకొకడు తాను బజార్ దగ్గర నుంచి చూసిన ఒక సింధూర వర్ణపు స్త్రీ గురించి చెప్పాడు. అది ఆ స్త్రీకి వర్తిస్తుందో లేదో అప్పటికి మాకు అర్థం కాలేదు. ఎందుకంటే అసలు సింధూర వర్ణపు స్త్రీ అంటే ఏమిటో, అలాగని ఎవరిని అంటారో మాకు తెలీదు. నాకు కుడి పక్కన కూర్చుని ఉన్న పిల్లవాడు, నాకు తెలిసి పసుపు పచ్చ మనిషి అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పిరికితనంతో మనిషి పసుపు పచ్చగా ఉంటాడు. వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ప్రతి భాషలోనూ ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయంటే వీటన్నిటి వెనక అంతర్గతంగా ఏదో కారణం ఉండి ఉండాలి. అలా అనిపించగానే నేను లేచి మా గురువు లామా మింగియార్ ధోండుక్ గారిని వెతుక్కుంటూ బయలుదేరాను నా సందేహం తీర్చుకోవడానికి. ఆయన చదువుకుంటున్న గదిలోకి దూసుకుని వెళ్ళాను. ఉద్రేకంతో, లామావర్యా అన్నాను. అనుమతి తీసుకోకుండా నేను అలా వెళ్ళినందుకు ఆయన కొంచెం కూడా కలతపడకుండా ప్రశాంతంగా చూశారు. లామావర్యా, మనం మానసిక స్థితులను అంటే మూడును వర్ణించడానికి రంగుల పేర్లు ఎందుకు ఉపయోగిస్తున్నాం అనగానే తాను చదువుతున్న పుస్తకాన్ని కింద పెట్టేసి నన్ను కూర్చోమని
సైగ చేశారు గురువుగారు. అంటే నువ్వు అడుగుతోంది బ్లూ మూడ్లో ఉండటము, అసూయతో ఆకుపచ్చగా అయిపోవటము, అలాంటి మాటల గురించేగా లోక్సాన్ అని అడిగారు. అవును అన్నాను. అసలే చాలా ఉద్వేగంగా ఉంది నాకు. దానికి తోడు సరిగ్గా నేను అనుకున్న మాటలే గురువుగారి నోటి వెంట రావడంతో మరింత ఉద్వేగంగా ఉంది. గురువుగారితో అంటున్నాను, ఈ రంగులన్నీ అసలు ఎందుకు ముఖ్యమైనవో నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. వాటి వెనక ఏదో ఉండి ఉండాలి కదా అనగానే గురువుగారు చెప్తున్నారు, సరే లోక్సాన్, ఒక సుదీర్ఘ ఉపన్యాసం వినాల్సిన పరిస్థితిని కల్పించుకున్నావు, కానీ చూడగా నువ్వు ఏదో గట్టి సాధన చేస్తున్నట్టు కనపడుతోంది. కాబట్టి నువ్వు నేను టీ తాగుతాం, ఎలాగూ నా టీ కోసం ఎదురు చూస్తున్నాను నేను, అది అయ్యాక ఈ విషయంలోకి దిగుదాం అనగానే టీ వచ్చేసింది. ఈసారి సాంపా కూడా వచ్చింది. ఏ ఇతర లామా అయినా సన్యాసి అయినా పిల్లవాడైనా సామాన్యంగా తీసుకునేవి అవే. మౌనంగా తిన్నాం. నేను రంగుల గురించి ఆలోచిస్తూ రంగుల పేర్లు ఎందుకు ఉపయోగిస్తాము అని అనుకుంటూ తింటున్నాను. అసాధారణమైన ఆహారాన్ని తొందరగానే పూర్తి చేశాం. ఇది గురువు చెప్పేది విందామని మళ్ళీ నేను తలెత్తి చూశాను ఆయన వైపు. గురువుగారు చెప్పడం ప్రారంభించారు, లోక్సాన్, నీకు సంగీత వాయిద్యాల గురించి కొంతవరకు తెలుసు కదా. ఉదాహరణకు పాశ్చాత్యంలో పియానో అనే వాయిద్య విశేషం ఉంది, నీకు తెలుసు కదా, నీకు గుర్తుండే ఉంటుంది. మనిద్దరం కలిసి దాని బొమ్మను చూశాం. దానిని వాయించడానికి అనేక మెట్లు ఉంటాయి. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. నల్లవాటిని గురించి మర్చిపోదాం. 2 మైళ్ళు పొడవు వరకు మెట్ల వరుస మన ముందు ఉందనుకుందాం. కావాలంటే ఇంకా పొడవు కూడా ఊహించుకోవచ్చు. దానిలో ఎన్ని భూమికల్లో ఉన్న అన్ని అనుకంపనలు ఉన్నాయి. ఆయన చెప్తూ నాకు అర్థమవుతుందా లేదా అని నా వైపు చూశారు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు పియానో అనేది ఒక విచిత్రమైన వాయిద్యం. గురువుగారు అన్నట్లు నేను దానిని కేవలం బొమ్మల్లో మాత్రమే చూశాను. దాని అంతరార్థం నాకు బోధపడుతోందని గ్రహించి తృప్తిగా మళ్ళీ చెప్పసాగారు గురువుగారు. ప్రతి స్థాయి అనుకంపన ఉండే మెట్ల వరుస నీ ముందు ఉన్నట్లయితే మానవ ప్రకంపనలు వరుస ఉండే బహుశా మధ్యనున్న 3 మెట్లలో ప్రతిదీ ప్రకంపనలతో తయారైందని నీకు అర్థమవుతుంది కదా. అలాగని కనీసం నేను ఆశిస్తాను. మనిషికి తెలిసిన అతి తక్కువ స్థాయి ప్రకంపనను తీసుకుందాం. అతి తక్కువ స్థాయి ప్రకంపన, గట్టి పదార్థపు ప్రకంపన ముట్టుకున్నావంటే అది నీ వేలిని ముందుకు సాగనివ్వకుండా ఆపేస్తుంది. అదే సమయంలో దాని కణాలన్నీ ప్రకంపిస్తూ ఉంటాయి. ఆ ఊహా మెట్ల వరుస వెంట ఇంకా పైకి వెళితే శబ్దం అనే ప్రకంపనను వింటావు. ఇంకా పైకి వెళితే నీ కళ్ళకు కొన్ని ప్రకంపనలు అందుతాయి. దానినే చూపు అంటాం. అంటే ఇక్కడ 3 రకాల పదార్థాల యొక్క వైబ్రేషన్ గురించి చెప్తున్నారు ధోండుక్ గారు. ఘన పదార్థం, ఆ తర్వాత చూపు సంబంధించి ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తున్నారు. ఆ మాటలతో ఒక్కసారిగా అదిరిపడి నిటారుగా కూర్చున్నాను. చూపు ప్రకంపన ఎలా అవుతుంది? సరే, నేను దాని చువ్వల్లాగా పూచు మొనలాగా కంట్లో ఉన్న భాగాలు గ్రహిస్తాయి. అవి తమ వంతు పనిగా ఆ గ్రహించిన ప్రేరణలను మెదడులో ఒక భాగానికి అందిస్తాయి. ఆ భాగం ప్రేరణలను వస్తువు యొక్క అసలు రూపంలోకి మారుస్తుంది. ఇదంతా చాలా క్లిష్టమైన వ్యవహారం. దానిలోకి మరీ లోతుగా ఇప్పుడు పోవాలనుకోవటం లేదు అంటూ గురువుగారు ఇంకా చెప్తున్నారు, నీకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రతిదీ కూడా ఒక ప్రకంపనే. ఆ పియానో మెట్ల వరుసలో ఇంకా పైకి వెళ్ళినట్లయితే రేడియో తరంగాలున్నాయి. ఇంకా ఈ తరంగాల గురించి తెలుసుకోవాలంటే టెలిపతి తరంగాలున్నాయి. ఇతర భూమికల్లో నివసించే వారి తరంగాలు ఉన్నాయి. కానీ నేను ఇందాకే చెప్పాను కదా, మన విషయాన్ని మెట్ల వరుసలోని
మూడు మెట్లకే అంటే మనుషులు ఘన పదార్థంగా శబ్దంగా చూపుగా అర్థం చేసుకునే వాటికే పరిమితం చేస్తున్నాము అని చెప్పగానే అమ్మో ఇదంతా ఆలోచిస్తే నాకు బుర్ర తిరిగిపోతున్న విషయం ఇది అనుకుంటూ అయినా మామ గురుగారు నేర్పించే చక్కని పద్ధతులలో నేర్చుకోవడం నాకు ఎన్నడూ కష్టంగా తోచదు కానీ నేను చదవడానికి మొరాయించేదల్లా ఒకే ఒక సందర్భంలో నిరంకుశంగా ప్రవర్తించే నా మాస్టారు కర్ర పుచ్చుకుని పాపం నా పాత అంగిని ఎడాపెడా బాధేసినప్పుడే అని నేను ఇట్లా ఆలోచిస్తుండగానే గురువుగారు మళ్ళీ చెప్పడం ప్రారంభించారు రంగుల గురించి అడిగే ఒక కథ ఒకసారి కొన్ని ప్రకంపనలు మనిషి ఆరా మీద రంగుల రూపంలో ముద్ర వేస్తాయి ఉదాహరణకు ఒక మనిషి చాలా వ్యధపడుతున్నాడు అనుకో అతని నుంచి నీలం అని పిలిచే రంగుకు సరిపోయే విధంగా ప్రకంపనలను ప్రసరిస్తాయి దానివల్ల దివ్య దృష్టి లేని వారు కూడా ఆ నీలం రంగును దాదాపు చూడగలుగుతారు అలా ప్రపంచంలోని అనేక భాషలలోకి రంగులు పాకాయి బ్లూ మూడ్ అంటే సంతోషం లేకుండా ఉండటము అని గురుగారు ఇది చెప్పగానే నాలో ఆ ఆలోచన ఒరవడి ప్రారంభమైంది కానీ అంతలోనే అసూయతో ఒక మనిషి ఆకుపచ్చగా ఎలా కాగలడోనని తికమకగా అనిపించింది అదే మాట అన్నాను గురువుగారితో గురువుగారు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు లోబ్ సాంగ్ దీనిని బట్టి నువ్వు సహేతుకంగా అర్థం చేసుకోవాలి అసూయ అనబడే ఆ చెడ్డ గుణం మనిషిలో ఏర్పడినప్పుడు అతని అనుకంపనలు కొంతవరకు మారి ఇతరులకు ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది అతని ముఖ కవలికలు ఆకుపచ్చగా మారతాయని అర్థం కాదు ఆకుపచ్చగా ఉన్నట్లు అనిపిస్తాడు నీకు ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పాలి కొన్ని గ్రహస్థితుల ప్రభావంతో ఒక మనిషి పుట్టినప్పుడు ఆయా రంగుల ప్రభావం అతని మీద ఎక్కువగా ఉంటుంది గురువుగారు చెప్పగానే నేను ఉండబట్టలేక అనేశాను అవునవును మేషరాశిలో పుట్టిన వాడికి ఎరుపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది నా ఆతురతకు గురువుగారు నవ్వేశారు నవ్వి చెప్తున్నారు అవును అది ఐకమత్యానికి సంబంధించిన విషయం కొందరు కొన్ని రంగులకు తేలికగా స్పందిస్తారు ఎందుకంటే ఆ రంగుల ప్రకంపనలు వాళ్ళ స్వంత ప్రకంపనలకు చాలా దగ్గరగా అనుగుణంగా ఉంటాయి కాబట్టి అందుకే మేషరాశి వారు ఎరుపుని ఇష్టపడతారు మేషరాశి మనిషి నిర్మాణంలోనే ఎరుపు ఎక్కువగా ఉంటుంది అందుకే ఎర్ర రంగు అతనికి ఆనందాన్ని ఇస్తుంది గురువుగారు చెప్పడం ముగించగానే నేను ఒక ప్రశ్న అడగాలని ఎంతో ఉవ్విల్లూరుతున్నాను ఈ పచ్చ రంగులు నీలం రంగుల గురించి నాకు తెలుసు ఒక మనిషి చదువులో గోధుమ రంగులో ఎందుకు ఉండాలో నేను అర్థం చేసుకోగలిగాను ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన విద్య మీద ఏకాగ్రమైనప్పుడు గోధుమ వర్ణం ఛాయలు కనిపిస్తాయి ఇది అర్థమైంది కానీ ఒక ఆడ మనిషి సింధూర వర్ణంలో ఎందుకు ఉండాలో నాకు అర్థం కాలేదు ఉండబట్టలేక అడిగేశాను లామావర్య స్త్రీని సింధూర వర్ణంలో ఉందని ఎందుకంటారు అనగానే గురువుగారు నా వైపు చూశారు ఆయన ఫక్కున నవ్వేస్తారేమో అని అనిపించింది అంతటి విషయం నేను ఏం చెప్పానా అనిపించింది తర్వాత నాకు విషయాన్ని వివరించారు భవిష్యత్తులో నాకు ఏ విషయం అస్పష్టంగా ఉండకూడదు కదా అందుకని గురుగారు చెప్పడం మొదలుపెట్టారు లోబ్ సాంగ్ నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ప్రతి మనిషికి మౌలికమైన ఒక ప్రకంపన వేగం ఉంటుంది అంటే ప్రతి మనిషి యొక్క కణాలు ఒక నిర్దిష్ట వేగంతో ప్రకంపిస్తూ ఉంటాయి మనిషి మెదడులోంచి పుట్టే అలవరుస ఒక ప్రత్యేకమైన సముదాయాలకు చెందినది అవుతుంది ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకే అలవరుస ఉండదు అంటే అన్ని విధాలా ఒకే రకమైన అలవరుస ఇద్దరిలో ఉండదు ఒకరి అలవరుసలోని కొన్ని అష్టమ స్వరాలు మరొకరి అలవరుసతో అనుకూలించడం వల్ల వాళ్ళిద్దరూ కలిసి బాగానే జీవించగలుగుతారు గురుగారు చెప్పగానే నేను ఆయన వైపు చూశాను మాలో స్వభావరీత్యా చాలా మంచి కళాకారులైన వారి గురించి ఆలోచించి గురువుగారిని అడుగుతున్నాను లామావర్య కొందరు కళాకారుల ప్రకంపనలు ఇతరుల ప్రకంపనల కన్నా ఎక్కువ స్థాయిలో ఉంటాయన్నది నిజమేనా అని అడగగానే గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు అది నిజం లోబ్ సాంగ్ ఒక మనిషికి ప్రేరణ అనేది కలగాలి అంటే
అతడు మంచి కళాకారుడు కావాలంటే అతని ప్రకంపన వేగం సాధారణ స్థాయి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువై ఉండాలి. ఒక్కోసారి అది అతన్ని చికాకు పరిచి అతనితో వేగడం కష్టమవుతుంది. మనకంటే ఎక్కువ స్థాయి ప్రకంపనలతో ఉండడం వల్ల ఇతరులను తక్కువ చూపు చూసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా తరచూ అతను చేసే పని చాలా బాగుండి అతని చిన్న చిన్న లోపాలను మనం సహించగలుగుతాము అని గురువుగారు చెప్పగానే ఎన్నో మైళ్ళు విస్తరించి ఉన్న మెట్ల వరుసను నేను ఊహించుకున్నాను. ఒకటి మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. ఒక వస్తువు వైపు దృష్టి సారించాననుకోండి, దానిని నేను ఎలా చూడగలను అని గురువుగారిని అడగగానే గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. ఎలాగంటే లోక్సాంగ్, నువ్వు దృష్టి సారించిన వస్తువు కొన్ని తరంగాలను సృష్టించి కదలికను కలగజేస్తుంది. మైళ్ళ వరకు విస్తరించి ఉండే మెట్ల వరుసలో మానవుని అనుభవ పరంపర కేవలం 3 మెట్ల వరకే పరిమితమైతే అది విచిత్రమైన విషయమే. లోభసాన్ నీకు తెలుసుగా, మనిషికి ఈ సృష్టిలో తానొక్కడే ముఖ్యమైన జీవి అనుకోవడం అంటే ఇష్టం. మనుషులే కాకుండా ఎన్నో ఇతర జీవరాశులలో కూడా ముఖ్యమైనవి ఉన్నాయి. ఇతర గ్రహాల మీద మానవునికి భిన్నంగా ఉండే జీవరాశులు ఉన్నాయి. అలాంటి జీవరాశిని సగటు మానవుడు అర్థం చేసుకోవడం మొదలు పెట్టను కూడా లేదు. ఈ విశ్వానికి చాలా చాలా దూరంగా ఉన్న గ్రహం మీది జీవరాశి మన ఊహా మెట్ల వరుస మీద మనుష్యులున్న మెట్ల కన్నా చాలా చాలా దూరంలో ఆ చివరలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే సూక్ష్మ భూమికలలోని మనుష్యులు మనకన్నా ఉన్నత స్థాయి మెట్ల మీద ఉంటారు. గోడ గుండా నడిచిపోగల దయ్యం ఎంత చిన్న ఆకృతి గలది అంటే దాని ప్రకంపన వేగం ఉన్నత స్థాయిలో ఉంటుంది, కానీ దాని కణ పదార్థం తక్కువ స్థాయిలో ఉంటుంది అని గురువుగారు నా వంక చూసి నేను అర్థం కానట్లు ముఖం పెట్టేసరికి నవ్వేశారు. ఆ తర్వాత మళ్ళీ వివరించడం మొదలుపెట్టారు. దయ్యం అనేది రాతి గోడ గుండా సాగిపోగలదు, ఎందుకంటే ఆ రాతి గోడలోని కణాలు కూడా ప్రకంపనలే కాబట్టి. ప్రతి 2 అణువుల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీలలో పట్టగలిగేంత చిన్న జీవిని తెస్తే ఆ జీవి ఆ రాతి గోడ గుండా ఎలాంటి అడ్డు లేకుండా వెళ్ళిపోగలదు. ప్రాణమయ జీవులు చాలా ఉన్నత స్థాయి ప్రకంపనలతో ఉంటాయి. అవి చాలా చిన్న జీవులు, అంటే అవి ఘన పదార్థంగా ఉండవు, అంటే వాటిలో అణువులు దాదాపు ఉండవు. చాలా మంది ఊహించేది ఏమిటంటే భూమికి ఆవల ఉండే స్థలం, అంటే మన వాతావరణానికి ఆవల ఉండే స్థలం ఖాళీగా ఉంటుంది అని. అది ఖాళీది కాదు, అక్కడంతా అణువులు ఉన్నాయి. అవి చాలా భాగం హైడ్రోజన్ అణువులు. అవి చాలా దూరంగా విస్తరించి ఉంటాయి. అణువులు అనేవి అక్కడ ఉంటాయి. దయ్యం మన దగ్గరలో ఉన్నదని ఎలాగైతే అంచనా వేయగలమో అలాగే ఆ అణువుల్ని లెక్కించగలము అని గురువుగారు చెప్తుండగానే ఆలయ శంఖాలు మోగాయి. ఆలయ సేవకు రమ్మని మమ్మల్ని పిలిచాయవి. గురువుగారు, దీని గురించి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం లోపసారి, నీకు ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలని నా కోరిక అన్నారు. ఆలయ ద్వారం దగ్గర మేమిద్దరం విడిపోయాం. ఆలయ సేవ అయిపోవడంతోనే పరుగు మొదలైంది, తిండి కోసం పరుగు. మా దగ్గర ఉండే ఆహారం అయిపోవటం వల్ల అందరం మంచి ఆకలి మీద ఉన్నాము. కొత్తగా వేయించిన బార్లీ గింజలను పంచే రోజది. టిబెట్ లో సన్యాసులందరూ తోలు సంచి నిండా వేయించి విసిరిన బార్లీ గింజలు మోసుకు తిరుగుతూ ఉంటారు. దానికి వెన్న టీ కలిపితే అదే సాంపా అవుతుంది. అందుకే పరుగు పందం మొదలుపెట్టాం. సంచులు నింపుకోవడం కోసం నిలబడి ఉన్న గుంపులో కలిసాం. ఆ తర్వాత హాలుకి వెళ్ళాం. అక్కడ టీ దొరుకుతుంది, దాంతో మా రాత్రి భోజనం పూర్తవుతుంది. తింటుంటే భయంకరంగా ఉంది. సాంపా నములుతూ ఉంటే కడుపు ఏమన్నా చెడిపోయిందా అనిపించింది. భయంకరంగా మాడిన నూనె రుచి వస్తుంది. అది ఎలా తినగలనో ఎలా మింగగలనో నాకైతే నిజంగా అర్థమే కాలేదు. నా పక్కన ఉన్నవాడు శనిగాడు, చండాలంగా మార్చి పెట్టారు, మనకి ఎవరికి గొంతు దిగదది అని అనగానే ఈసారి భోజనం మొత్తం నాశనమైపోయిందని అనిపిస్తుంది అన్నాను. మరికొంచెం నోట్లో పెట్టుకుని ఆదుర్దగా మనసు దాని మీద పెట్టి
ముఖం ఎలాగో పెట్టి దీన్ని ఎలా మింగగలనా అనుకున్నాను. టిబెట్ లో ఆహారాన్ని పడవేయడం చాలా పెద్ద తప్పు. టిబెట్ లో ఆహారాన్ని పడవేయడం చాలా పెద్ద తప్పు. చుట్టూ చూశాను, అందరం అలాగే చుట్టూ చూస్తున్నారని గ్రహించాను. సాంప బాగాలేదు, అందులో అనుమానం ఏమీ లేదు. అందరూ గిన్నెలు కింద పెట్టేస్తున్నారు. అలా జరగడం మా సమాజంలో బహు అరుదు. ఎందుకంటే మేము ఎప్పుడు చూసినా ఆకలి మీద ఉంటాం. నోట్లో ఉన్న సాంప గబాలన మింగేశాను నేను. ఊహించని వేగంతో కడుపులో ఏమో అయింది, అంతే. గబాలన లేచి నోటికి చెయ్యడ్డం పెట్టుకుని గుమ్మం వైపుకు పరిగెత్తాను. ఆకురాడ, విచిత్రమైన యాసతో అన్నది ఓ కంఠం. నేను వాంతి చేసుకుని వెనుదిరిగేసరికి తలతిప్పి చూస్తే జపాన్ సన్యాసి కెంజీ టెక్యూచి కనిపించాడు. ఆయన అన్ని చోట్లకు వెళ్ళాడు, అన్ని చూశాడు, అన్ని చేశాడు. వాటన్నిటికీ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అప్పుడప్పుడు మనసు స్థిరం కోల్పోయి సానుభూతిగా నా వైపు చూశాడు ఆయన. చండాలంగా చండాలంగా ఉంది కదా, నువ్వు ఎందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. కాసేపు బయటే ఉండి మంచి గాలి పీల్చుకుందాం అనుకుంటున్నాను. ఆ తిండి వల్ల ఏర్పడిన గందరగోళం కాస్త తగ్గుతుందేమోనని అన్నాడు ఆయన. నేను సంకోచిస్తూనే అన్నాను టెక్యూచితో, అయ్యా మీరు అన్ని చోట్లకు వెళ్ళారు కదా, మాకు ఇక్కడ ఈ టిబెట్లో తిండి ఇలా విసుగు కలిగేలా ఒకే రకంగా ఎందుకుంటుందో చెప్పండి. నాకు ఈ టీ సాంప తిని తిని చచ్చేంత విసుగు వస్తుంది. ఒక్కోసారి అయితే నోట్లో ముద్ద గొంతు దిగదు. నా అవస్థ ఆ జపాన్ సన్యాసి టెక్యూచికి చెప్పాను. ఆయనకు అర్థమైంది. మరింత సానుభూతిగా చూశాడు ఆయన నన్ను. అంటే నేను అనేక రకాల ఆహారాల రుచి చూసుంటాను కాబట్టి నన్ను అడుగుతున్నావు కదా అన్నాడు. నిజమే, రుచి చూశాను. జీవితం అంతా విపరీతంగా తిరిగాను. ఇంగ్లాండు, జర్మనీ, రష్యా, నువ్వు ఎన్ని దేశాల పేర్లు చెప్పగలవో దాదాపు అన్ని దేశాలలో తిరిగాను నేను. ఇంకా చెప్తున్నాడు జపాన్ సన్యాసి టెక్యూచి. మతపరంగా నాకు ఉండే నియమాలు నాకున్నా కానీ హాయిగా ఉన్నానని అప్పట్లో అనుకుంటూ ఉండేవాడిని, కానీ నా నియమ భంగం ఇవాళ నాకు చాలా ముప్పు తెచ్చింది అంటూ ఆయన నా వైపు చూసి ఉన్నట్టుండి ప్రాణం వచ్చిన వాడిలా ఇలా అన్నాడు. అవును, విసుగు వచ్చేలా ఒకే రకం తిండి ఎందుకుంటుందో చెప్పమన్నావు కదా, చెబుతాను. పడమట మనుషులు విపరీతంగా తింటారు. వాళ్లకు ఎన్నెన్నో రకాల తిళ్ళున్నాయి. వాళ్ళ జీర్ణ కోసం మెదడు చెప్పినట్టు కాకుండా ఎప్పుడు ఎలా అయితే అలా గాలి వాటన పనిచేస్తుంది. మనం ఇక్కడ బోధించినట్లు కళ్ళ ద్వారా చూసి తాను ఎలాంటి ఆహారం తీసుకోబోతున్నదో తెలుసుకునే అవకాశం మెదడుకి ఉంటే ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావలసిన జీర్ణరసాలన్నీ పొట్ట విచక్షణతో కావలసినంత చిక్కగా విడుదల చేస్తుంది. అంటే మనం ఒక ఆహారాన్న పదార్థాన్ని చూసినప్పుడు దానికి అనుగుణంగా మనకి ఏ రకమైన జీర్ణరసాలు ఊరితే ఆ ఆహారం జీర్ణం అవుతుందో దానికి అనుగుణంగా మన జీర్ణాశయం అంటే జీర్ణ వ్యవస్థలో అట్లాంటి జీర్ణరసాలు ఊరుతాయి అని చెప్తున్నాడు. చెప్తూ అలా కాకుండా విచక్షణారహితంగా ఏది పడితే అది గొంతు దిగితే తినేవాడు లోకాభిరామాయణం మాట్లాడుతూ తింటే కడుపులో రసాయనాలు ఊరవు, సరిగ్గా జీర్ణం కాదు. దాంతో అజీర్తితో ఆ మనిషి బాధపడతాడు. ఆ తర్వాత కడుపులో గ్యాస్ట్రిక్ అల్సర్లతో బాధపడినా బాధపడతాడు. మీ తిండి ఎందుకు ఇంత సామాన్యంగా ఉంటుందో తెలుసుకోవాలి అని ఉంది కదూ నీకు అంటూ ఆ జపాన్ సన్యాసి టెక్యూచి ఇంకా చెప్తున్నాడు. తిండి ఎంత సామాన్యంగా ఎంత ఒకే రకంగా ఉంటే శరీరంలో అతీంద్రియ భాగాలు అంత బాగా అభివృద్ధి చెందుతాయి. తిండి ఎంత సామాన్యంగా ఎంత ఒకే రకంగా ఉంటే శరీరంలో అతీంద్రియ భాగాలు అంత బాగా అభివృద్ధి చెందుతాయి. నేను గుప్త విద్యలను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్న విద్యార్థిని. నాకు చాలా గొప్పగా దివ్య దృష్టి ఉండేది. ఆ తర్వాత నేను అడ్డమైన తిండితోనూ అడ్డమైన పానీయాలతోనూ కడుపు నింపేవాడిని. అప్పుడు క్రమంగా
నా ఆధ్యాత్మిక శక్తులన్నీ పోయాయి అంటూ జపాన్ సన్యాసి ఇంకా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ చాక్పూరికి వచ్చాను, నాకు ఒకరు సేవ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడికి వస్తే ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఈ శరీరానికి విశ్రాంతిని ఇవ్వడానికి తగిన చోటు దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను. ఇంకెన్ని రోజుల్లో ఈ భూమిని వదిలి నేను వెళ్ళినప్పుడు వివేచన లేకుండా తిన్న తాగిన ఆహారం, మొదలుపెట్టిన కార్యక్రమాన్ని, శవాన్ని ముక్కలు చేసేవాళ్ళు పూర్తి చేస్తారు అన్నాడు. ఆయన నా వైపు చూసి ఉన్నట్లుండి గెంతాడు. గెంతి, ఆ అవునరా అబ్బాయి, నా సలహా తీసుకో. నువ్వు జీవిత పర్యంతము ఒక రకమైన ఆహారానికి కట్టుబడి ఉండు, నీ శక్తులు ఎన్నటికీ నష్టపోవు. అంటే ఆ జపాన్ సన్యాసి టెక్యూచి తాను ఆహారంలో సరైన నియమాన్ని పాటించకపోవడం వల్ల నష్టపోయాను అని తన అనుభవాన్ని చెప్తూ మళ్ళీ లోబ్సాంగ్ రాంపా గారికి సూచిస్తున్నాడు. నా సలహా తీసుకో, నువ్వు జీవిత పర్యంతము ఒక రకమైన ఆహారానికి కట్టుబడి ఉండు, నీ శక్తులు ఎప్పటికీ నష్టపోవు. నా సలహాను పెడిచేవిని పెట్టి అడ్డమైన తిండి కడుపులోకి వేశావో అన్నీ పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? అజీర్తి తెచ్చిపెట్టుకుంటావు, నీకు గ్యాస్ట్రిక్ అల్సర్లు, వాటితో పాటు పిచ్చి కోపం కూడా వచ్చేస్తాయి. ఆ నాకు మళ్ళీ నొప్పి వస్తుంది, నేను ఇంకా వెళ్ళాలి అంటూ ఆ జపాన్ సన్యాసి కింజి టెక్యూచి లేచి తూగుతూ తడబడుతూ లామా నివాసాల వైపు వెళ్ళిపోయాడు. ఆయన వైపే చూస్తూ ఉండిపోయాను నేను, బాధగా తలూపాను. ఇంకా ఎక్కువసేపు ఆయనతో మాట్లాడగలిగితే ఎంత బాగుండేది. ఎలాంటి ఆహారం తిన్నాడు ఆయన? అవి రుచిగా ఉండేవా? ఉలిక్కి పడి వాస్తవంలోకి వచ్చాను. ఇంత చండాలంగా మాడిపోయి వాంతులు తెస్తున్న టీ సాంపాలు ఎదురుగా పెట్టుకుని వేటి గురించో ఉవ్విల్లురటం దేనికి అనుకుంటూ తల విదిలించి హాల్లోకి వచ్చాను. ఆ సాయంత్రం మా గురువు గారితో మాట్లాడుతున్నాను. లామావర్య, రోడ్డు పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది జాతకాలు కొనుక్కుంటున్నారు. ఎందుకు? ఇక్కడ సబ్జెక్ట్ మళ్ళీ వేరే వైపు మళ్ళించారు లోబ్సాంగ్ గారు. నేను అలా అనగానే గురువు గారు బాధగా నవ్వి అన్నారు, ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం తయారైన జాతకం అయితేనే మంచిది, దానికే విలువ. అలా ఎవరికైనా సరిపోయే విధంగా జాతకాన్ని తయారు చేస్తే అది జాతకమే కాదు. అలా రోడ్డు పక్కన వాళ్ళు అమ్ముతున్న జాతకాలు తెలివి తక్కువగా నమ్మే వాళ్ళ నుంచి డబ్బు గుంజడానికే. అయితే లోబ్సాంగ్, ఇలా జాతకాలు కొన్న యాత్రికులంతా ఇళ్లకు వెళ్ళి పొటాల నుంచి జ్ఞాపికలు తెచ్చుకున్నామంటూ నలుగురికి చూపించుకుంటారు. కొన్నవాడికి తృప్తి, అమ్మినవాడికి తృప్తి, ఇక బాధ ఎవరికి? అందరూ తృప్తిగానే ఉంటారు. అనగానే, అయితే మనుషులు జాతకాలు వేయించుకోవడం అవసరమంటారా అని అడిగాను గురువుగారిని. గురుగారు మళ్ళీ చెప్తున్నారు, నిజానికి అవసరం లేదు లోక్సాంగ్, కొందరి విషయంలో మాత్రం అది అవసరం. అంటే నీలాంటి వాడి విషయంలో, తరచుగా తన సొంత బాధ్యత మీద పనులు చేయాలని నిర్ణయించుకోవడం నుంచి మనిషిని తప్పించడానికి జాతకాలు పనికొస్తాయి. నేను ఈ జాతకాలు, జ్యోతిష్యం అనే వాటికి పూర్తిగా వ్యతిరేకిని. దానికి ఒక నిర్దిష్టమైన నిర్ణీతమైన కారణం ఉంటే తప్ప ఉపయోగించకూడదు. నీకు తెలుసుగా, సగటు మనిషి లాసా పట్టణంలో రోడ్డు వెంట నడుస్తున్న యాత్రికుడు లాంటి వాళ్ళు. వాడు ఇల్లు, చెట్లు, దారి మలుపులు ఉన్నందువల్ల ఎదురుదారి కనపడదు అతనికి. దారిలో ఏది వచ్చినా అతను సిద్ధపడే ఉండాలి. అదే మనమైతే ఇంత ఎత్తు నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు ఏది అడ్డు రాదు. ఏమన్నా ఆటంకాలు ఉంటే మనకి ఇక్కడి నుంచే కనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకో లోబ్సాంగ్, ఆ యాత్రికుడు జాతకం లేని వ్యక్తి లాంటి వాడు. మనం ఆ యాత్రికుని కన్నా పైన ఉన్నాం కనుక జాతకం ఉన్న వ్యక్తి లాంటి వాళ్ళం. మనకు మున్ముందు ఏమున్నదో తెలుస్తుంది, రాబోయే కష్ట నష్టాలు ముందుగానే మనకు తెలుస్తాయి. అందువల్ల ఆ కష్టాలు నిజంగా రాకముందే వాటిని మనం దాటేయగలుగుతాం.
అని గురువుగారు చెప్పగానే మళ్ళీ నేను అడుగుతున్నాను, నన్ను చాలా బాధిస్తున్న విషయం ఇంకోటి ఉంది లామావర్య, గత జన్మలోని విషయాలు మనకు ఈ జన్మలో తెలుసుండడం ఎలా సంభవమో మీరు చెప్పగలరా? నేను చాలా ఆదుర్దగా చూశాను ఆయన వైపు. అలాంటి ప్రశ్న వేయాలంటే నాకు ఎప్పుడు భయమే. ఇలాంటి విషయాలలో లోతుగా వెళ్ళే హక్కు నాకు లేదు. అయితే గురువుగారు దానిని తప్పుగా తీసుకోలేదు, పైగా ఇలా అన్నారు, మనం ఈ భూమి మీదకి రావడానికి ముందు మనం ఇక్కడ ఏం చేయాలో నిర్ణయించుకునే వచ్చాము లోబుసాంగ్, మన అంతశ్చేతనలో ఆ జ్ఞానమంతా నిక్షిప్తమై ఉండిపోతుంది. మన అంతశ్చేతనతో మన సంబంధం ఏర్పరచుకుంటే మనలో కొందరు అలా చేయగలరు. మనం ఏమేమి అనుకుని వచ్చామో అంతా మనకు తెలిసిపోతుంది. అయితే మన ప్లాన్ మొత్తం మనకు ముందుగానే తెలిసిపోతే మనల్ని మనం బాగు చేసుకోవడంలో గొప్పతనం ఏమీ ఉండదు. ముందుగానే వేసుకున్న ఏదో ప్లాన్ ప్రకారం మనం పనిచేస్తున్నాము అని తెలుసుంటుంది. కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి మనిషి నిద్రపోయే లేదా పూర్తి స్పృహతో శరీరం వదిలిపెట్టి బయటికి వెళ్ళి తన ప్రజ్ఞాత్మను కలుసుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రజ్ఞాత్మ అంతశ్చేతనలోంచి జ్ఞానాన్ని బయటికి తీసి భూమి మీద ఉన్న భౌతిక శరీరానికి దాన్ని బదిలీ చేస్తుంది. దానివల్ల సూక్ష్మ శరీరం భౌతిక శరీరానికి తిరిగి రాగానే గత జన్మలో జరిగిన కొన్ని విషయాల జ్ఞానం ఆ మనస్సులో ఉంటుంది. జన్మ పరంపరలుగా చేస్తూ వస్తున్న పొరపాటును మళ్ళీ చేయకుండా ఉండడానికి ఇది ఒక ప్రత్యేకమైన హెచ్చరిక కావచ్చు. ఒక్కోసారి ఒక మనిషికి ఆత్మహత్య చేసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుంటున్నాము. జన్మ తర్వాత జన్మలలో దానికి శిక్ష పడుతూనే ఉంటే ఆ వ్యక్తికి తనను తాను నాశనం చేసుకోవటం గురించిన జ్ఞాపకం తరచూ వస్తూ ఉంటుంది. ఆ జ్ఞాపకం వల్ల శరీరం తనను తాను నాశనం చేసుకోకుండా జాగ్రత్త పడుతుంది. గురువుగారు చెప్పడం గుర్తు చేయగానే ఇదంతా ఆలోచించాను. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిలబడ్డాను. సరిగ్గా కింద బురద నేలలో కొత్తగా పచ్చిక మొలిచింది. విల్లో చెట్ల ఆకులు పచ్చగా అందంగా ఉన్నాయి. గురువుగారు నా కదలికలకు భంగం కలిగించారు. గురువుగారు అంటున్నారు, నీకు ఈ కిటికీలోంచి బయటికి చూడటం అంటే చాలా ఇష్టం లోకసాంగ్, ఆ పచ్చదనం నీ కంటికి ఆహ్లాదాన్ని ఇస్తుంది కాబట్టి అంత ఎక్కువగా బయటికి చూస్తూ ఉంటావు అన్న విషయం నీకు ఎప్పుడన్నా తట్టిందా? ఆలోచించే కొద్దీ అర్థమైంది. చదవటం పూర్తయ్యాక ఎందుకో కావాలనే పచ్చదనాన్ని చూడాలనుకుంటాను నేను. గురువుగారు చెప్తున్నారు మళ్ళీ, ఆకుపచ్చ అనేది కళ్లకు ఎంతో విశ్రాంతినిస్తుంది లోబుసాంగ్, అలసిన కళ్లకు సుఖాన్ని ఇస్తుంది. నువ్వు పాశ్చాత్య ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నాటకశాలల్లో గ్రీన్ రూమ్ అనే పేరుతో ఒక గది ఉంటుంది. అక్కడ నటీ నటులు తమ కళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి వస్తారు. రంగస్థలం మీద పొగ, పెద్ద పెద్ద లైట్లు వాళ్ళ కళ్లకు ఇబ్బంది కలిగించి ఉంటాయి కదా, అందుకోసం. ఆ మాటలు చెప్పగానే నేను కళ్ళు విపార్చి ఆశ్చర్యంగా చూశాను. ఒక నిర్ణయానికి వచ్చాను, ఈ రంగుల విషయం ఏమిటో అవకాశం వచ్చినప్పుడు తెలుసుకోవాలి అని అనుకున్నాను. గురువుగారు అన్నారు, నేను ఇంకా వెళ్ళిపోవాలి లోకసాంగ్, కానీ రేపు నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నేను నీకు మరికొన్ని విషయాలు నేర్పబోతున్నాను అంటూ లేచి నిలబడి నా భుజం తట్టి బయటకు వెళ్ళిపోయారు. కొంతసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డాను. కింద పచ్చని పచ్చిక, చెట్ల పచ్చదనం చూస్తుంటే కళ్ళకి నాకు ఎంతో విశ్రాంతిగా అనిపించింది. ఇక్కడికి 11వ అధ్యాయం పూర్తయింది. ముగింపు 12వ అధ్యాయం ముగింపు. మధ్య దారిలో నిలబడి కొండచర్య వెంట కిందికి చూస్తున్నాను. లోపలి మనసు బాధగా ఉంది. వెచ్చటి కన్నీళ్లు బయటికి రావడానికి భయపడుతున్నాయి. ముసలాయన్ని కొండ కిందికి మోసుకుపోతున్నారు. జపాను సన్యాసి కింజి టెక్యూచి తన పూర్వీకులను చేరుకున్నాడు. శవాన్ని తొలగించే వాళ్ళు ముడుచుకుని ముడతలు పడిపోయిన ఆ టెక్యూచి ముసలి శవాన్ని మోసుకుపోతున్నారు. ఆయన ఆత్మ ఇప్పటికీ కూడా చెర్రీ పూల దారి వెంట తిరుగుతోందా, లేక
ఆయన తన జీవిత కాలంలో చేసిన తప్పిదాలన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి రావటం గురించి ప్లాన్ వేసుకుంటుందా? కింద ఆ మనుషులు మలుపు తిరగబోయే ముందు ఒకసారి కిందికి చూశాను. ఒకప్పుడు ఒక మనిషిగా ఉన్న ఆ దయనీయమైన మూటను చూశాను. ఆకాశం మేఘావృతమైంది. ఆ మేఘాలలో ఒక ముఖం కనిపించినట్లుగా అనిపించింది. ప్రపంచానికి రక్షకులు అనే వాళ్ళు ఉన్నారు అన్నది నిజమేనా? బతకడం కోసం మనిషి బాధలు పడేలా చేస్తున్న గొప్ప ప్రాణమయ రక్షకులు ఉన్నారా? అయితే వాళ్ళు బళ్ళో టీచర్ల లాంటి వాళ్ళన్నమాట. బహుశా కెంచి టెక్యూచి వాళ్ళను కలుస్తాడేమో. ఆయన బాగా నేర్చుకున్నాడు అని వాళ్ళు అతనికి చెప్పారేమో. అదే ఆశించాను. పాపం బలహీనుడు ముసలివాడు ఆ టెక్యూచి ఎంతో ప్రపంచాన్ని చూశాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన మళ్ళీ ఈ మాంసపిండంలోకి వచ్చి జన్మ తీసుకుని ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని వస్తాడా? ఇప్పుడే వస్తాడా? ఓ 600 సంవత్సరాల్లో వస్తాడా? ఆలోచించాను. ఇప్పుడే ఆలయ సేవ నుంచి వచ్చాను, దాని గురించి ఆలోచించాను. ఆ సేవలో మృతులకు మార్గదర్శకం ఉంది. మినుకు మినుకుమంటున్న వెన్నదీపాన్ని క్షీణించిపోతున్న ప్రాణంలా చిన్న జీవుల్లా ఏర్పడే అగరు ధూపాల మేఘాలను గురించి ఆలోచించాను. ఒక క్షణం పాటు ముడతలు పడిన శవములాగా కాకుండా కెంజి టెక్యూచి సజీవంగా మా మధ్యకి వచ్చినట్లుగా అనుకున్నాను. బహుశా ఇప్పుడు అంతరిక్ష రికార్డు చూస్తూ ఉండి ఉంటాడు ఆ టెక్యూచి. చనిపోయే శక్యం కానీ ఆ రికార్డులో ఎప్పుడెప్పుడు ఏమి జరిగిందో అంతా ఉంటుంది. బహుశా తాను ఎక్కడ తప్పు చేశాడో అర్థమవుతుందేమో. ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి అది గుర్తు ఉండిపోతుందేమో. అంటే ఆ చనిపోయిన టెక్యూచి గురించి లోప్సాంగ్ తన మనోభావాల్ని వెలిబుచ్చుతున్నాడు. ఆ ముసలాయన చాలా నేర్పాడు నాకు తనదైన విచిత్ర శైలిలో. నేనంటే చాలా ఇష్టపడ్డాడు. నన్ను తక్కువ చేయకుండా తనతో సరి సమానంగా ఎంచి నాతో మాట్లాడేవాడు. ఆయన ఇంకా ఈ లోకంలో లేడు. తీరిగ్గా ఏ పని లేక కాలితో రాయిని కొట్టేసరికి నా పాత చెప్పులు నేల మీద ఈడ్చినట్టయింది. ఆయనకు తల్లి ఉందా? ఎందుచేతో ఆయన్ని యువకుడిగా చిన్నవాడిగా కుటుంబం ఉన్నవాడిగా ఊహించలేకపోతున్నాను. తన జన్మభూమికి ఇంత దూరంలో మాలాంటి అపరిచితుల మధ్య బతుకుతూ ఆయన ఒంటరితనం అనుభవించి ఉండాలి. తన సొంత గడ్డ మీద పవిత్ర పర్వతం నుంచి తన దేశపు వెచ్చని గాలుల నుంచి దూరంగా ఇక్కడ ఉండిపోయాడు అతను. తరచూ జపాను గురించి నాకు చెబుతూ ఉండేవాడు. తర్వాత గుంగుతూ బొంగురుపోయేది అతన్ని. కళ్ళు కూడా విచిత్రంగా మారిపోయేవి ఆయన అలా చెప్తున్నప్పుడు. ఒకరోజు ఆయన మాటలకు నేను షాక్ తిన్నాను. మనుష్యులు యోగ విద్యలలోకి తలదూర్చేసి గురువులను పీడించుకు తినడానికి బదులు తమకు దానికి తగినంత అర్హత ఏర్పడే వరకు ఎదురు చూడొచ్చు కదా అన్నాడు టెక్యూచి. మనుష్యులు యోగ విద్యలలోకి తలదూర్చి గురువులను పీడించుకు తినడానికి బదులు తమకు దానికి తగినంత అర్హత ఏర్పడే వరకు ఎదురు చూడొచ్చు కదా అన్నాడు టెక్యూచి. శిష్యునికి అర్హత ఏర్పడినప్పుడు గురువు రానే వస్తాడురా అబ్బాయి. ఒక గురువు అంటూ నీకు లభిస్తే ఆయన చెప్పిన ప్రతి పనిని ఆచరించు. అప్పుడు మాత్రమే నువ్వు సిద్ధంగా ఉన్నట్లు. వెలుగు పల్చబడుతుంది. మేఘాలు ఏర్పడుతున్నాయి. చిన్న రాళ్లతో విసురుతూ గాలి వీస్తోంది. నేను నిల్చున్న చోటికి కింద సమతలంలో పర్వతముఖం దగ్గర కొందరు వ్యక్తుల సమూహం కనపడింది. తమ భుజాల మీద ఉన్న మూటను నెమ్మదిగా గుర్రపు పిల్ల మీదకు మార్చారు వాళ్ళు. తాము కూడా గుర్రాలెక్కి
నెమ్మదిగా స్వారీ చేసుకుంటూ వెళ్ళారు. ఆ పరివారం అంతా నా దృష్టిపథం నుంచి దాటే వరకు నేను కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయాను. తర్వాత నెమ్మదిగా తల తిప్పి పర్వతం ఎక్కసాగాను. ఇక్కడికి మనకు 12వ అధ్యాయం పూర్తయింది మాస్టర్స్. దీంతో ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా గారి గుప్త జ్ఞానం అనే పుస్తకం ఈరోజుతో మనకు పూర్తయింది. ఇంకా మనకు దీని మీద ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు మాస్టర్స్. మనకు ఈ సెషన్లో లోబ్సాంగ్ రాంపా గారి అన్ని పుస్తకాలు ఒకదాని వెంట ఒకటి చదవడం కోసం ఏర్పాటు చేయాలి అన్నారు మేడం గారు. మళ్ళీ మరొక బుక్ మనకు ఈ 11వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే ఆహారం గురించి. మనం తీసుకునే ఆహారం ఎంత సామాన్యంగా ఉంటే అంత మంచిది, అదేవిధంగా ఎంత ఒకే రకంగా ఉంటే మన శరీరంలో అతీంద్రియ భాగాలు అంతగా అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే సాధనలో మనకు అతీంద్రియ భాగాలు అభివృద్ధి చెందాలి అంటే మనం తీసుకునే ఆహారం సామాన్యంగా ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. తర్వాత ఎప్పుడు కూడా అడ్డదిడ్డమైన ఆహారాలు పానీయాలు తీసుకోకుండా, అంటే తిండి పట్ల ఎరుకతో ఉండాలి, మనం తీసుకునే భోజనం పట్ల ఎరుకతో ఉండాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అలా ఉన్నప్పుడు మనకు ఏవైతే శక్తులు మనకు ఉంటాయో అవి ఎప్పుడు నష్టపోము. ఒకవేళ దానికి భిన్నంగా చేసినప్పుడు మనం పొందినటువంటి ఎనర్జీస్ని నష్టపోతాము అని జపాన్ సన్యాసి టెక్యూచి ద్వారా ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ 12వ అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం మనకు దివ్య దృష్టి, అట్లాగే 2వ అధ్యాయం మరణము పునర్జన్మ, 3వ అధ్యాయం యుద్ధాలు తప్పవు, 4వ అధ్యాయం కష్టాలు బాధలు పాఠాలు నేర్పుతాయి, 5వ అధ్యాయం సనాతనుల గుహ, 6వ అధ్యాయం హిప్నాటిజం టెలిపతి, 7వ అధ్యాయం గుప్త జ్ఞానం, 8వ అధ్యాయం ఆరా అధ్యయనం, 9వ అధ్యాయం సంతానోత్పత్తి, 10వ అధ్యాయం జీవితం ఒక పాఠశాల, 11వ అధ్యాయం సరైన ఆహారం తీసుకోవాలి, 12వ అధ్యాయం ముగింపు. మనం దీనికంటే ముందు లోబ్సాంగ్ రాంపా గారి 3rd day పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది గుప్త జ్ఞానం ఈరోజుతో పూర్తయింది. హలో చెప్పండి మేడం. సార్ నమస్తే అండి. నేను
విశాఖపట్నం నుంచి లలితాదేవి అండి నా పేరు. నమస్తే మేడం. సార్ చాలా బాగా చెప్తున్నారండి. నేను ఫస్ట్ నుంచి క్లాసెస్ అటెండ్ చేయలేదు, 10వ అధ్యాయం నుంచే నేను అటెండ్ చేస్తున్నానండి. చాలా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు, మీరు చదివే విధానం కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ముందు కూడా మనకు యూట్యూబ్ లో మన బీవీ ఉన్నాయి మేడం, సరోజకుళ్ళు అనే దాంట్లో ఉన్నాయి, మీరు చూడండి. ఓకే సార్, అన్ని ఒకే లిస్ట్ లో పెట్టి గ్రూప్ లో షేర్ చేస్తాం మేడం. అన్ని యూట్యూబ్ లో చేస్తాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చాలా అద్భుతంగా ఇప్పుడు చేశారు. కానీ నేను కొంచెం నిద్రపోయాను ఈ రోజు లాస్ట్ లో. రెండో అధ్యాయాలు చిన్నవా సార్ ఈ రోజు? అవును మేడం. ఓకే సార్, చిన్న అధ్యాయాలు ఫస్ట్ లో వింటా వింటా అలాగే. చాలా బాగుంది సార్. ఇంకా చెప్పండి అమ్మా, మాస్టర్స్ మీ ఒపీనియన్స్ ఎలా ఉంది ఈ బుక్? గుప్త జ్ఞానం విన్నాం కదా, ఎలా ఉంది మీకు ఏమనిపించింది? సార్ అయితే చాలా అద్భుతంగా చదివారు సార్. నాకు చిన్న డౌట్ సార్, అడగనా సార్? చెప్పండి మేడం, అడగండి సార్. ఇప్పుడు సాత్విక ఆహారం తింటే సాత్వికపరమైన ఆలోచనలు వస్తాయి అనేది తెలుసు. నా ఏజ్ 53 ఇయర్స్ సార్. ఒక 2 ఇయర్స్ నుంచి కంప్లీట్ గా నాన్ వెజ్ మానేశాను సార్. అది కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నారు సార్ నాకు. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే బ్లడ్ 5% ఉంది సార్ నాకు. అది టాబ్లెట్స్ వాడుతున్నాను కొంచెం. ఎలా సార్ మరి మరి పిల్లలేమో ఎగ్గది తిను, అసలు చాలా వీక్ గా ఉన్నావు కదా, బ్లడ్ తక్కువ ఉంది కదా అని అంటున్నారు. అది ఏం చేయరు అర్థం కాదు. అంటే బ్లడ్ తక్కువ ఉండడానికి మనకు నాన్ వెజ్ తీసుకోవడానికి సంబంధం ఉండదు మేడం. నాకు తెలిసి మనకు బ్లడ్ తక్కువ ఉండడం అనేది ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకోవడం, తర్వాత నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండల్ని తీసుకోవడం, తర్వాత అంజీర్ పళ్ళు తీసుకోవడం, నెక్స్ట్ నల్ల ద్రాక్ష గింజలతో ఉన్న నల్ల ద్రాక్ష, వీటితో మనకు బ్లడ్ అతి త్వరగా పెరుగుతుంది మేడం, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్. నాన్ వెజ్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది అది నాకు తెలిసి ఒక అపోహ లాంటిది మేడం. మీరు దాని గురించి వెంక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువగా ప్రతిరోజు ఒక ఆకుకూర ఉండేటట్టుగా, తర్వాత ఈ బెల్లంతో చేసినవి ఉండేటట్టుగా మీరు కొంతకాలం చేసి చూస్తే ఆ తేడా మనం గమనించవచ్చు. అది ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. నమస్కారం గురు స్వామి. నమస్తే మేడం. విధానం మీ కంఠస్వం చాలా బాగున్నాయి సార్. అసలు ఎంత బాగున్నాయి అంటే మేము నిజంగా అక్కడే ఉన్నామా ఆ ఫీల్, అట్లా ఫీల్ అయ్యాం సార్ నిజంగా. కానీ నేను ఇది ఒకే క్లాస్ విన్నాను. ఈ క్లాస్ విన్న తర్వాత మిగతా మీరు చెప్పిన ఇది ఎండింగ్ అన్నారు కదా, మిగతా వన్ ఎపిసోడ్స్ వినాలని అనుకుంటున్నాను సార్. చాలా బాగా చెప్పారు సార్. అసలు మీరు ఎంత అంటే ఆ కంఠస్వం వింటుంటే నిజంగా అక్కడ ఫీల్ అయ్యాం సార్ మేమైతే, ఆ చుట్టుపక్కల నిజంగా ఇట్లా అక్కడ జరుగుతుంది ఇదే అన్నట్టు ఫీల్ అయిపోయాం సార్. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అంటే లోప్సాంగ్ రాంపా గారు వర్ణనలు అలా ఉన్నాయన్నమాట, ఆ వర్ణనల ద్వారా మనకు సబ్జెక్ట్ ఈజీగా తీసుకునేలాగా వారు రాశారు. ఏమో సార్ నేనైతే వినలేదు, కానీ మీ కంఠస్వం మీరు చెప్పే విధానం ప్రతి పదము అల్లు దగ్గర అచ్చు దగ్గర పలికే విధానం అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది సార్. అసలు విన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మా అదృష్టం సార్, మీరు మీ గొంతు ఇంత బాగా చెప్పారంటే నిజంగా ఈ ఒక్క క్లాస్ వల్ల నేను మిగతా ఎపిసోడ్స్ కూడా అన్ని వినాలి అని ఎంత ఆతృత లోపల. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరన్నా మాట్లాడతారు?